ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధన కోసం కృషి చేయాలని కోరారు. ట్రస్మా ఆధ్వర్యంలో విద్యార్థులను, ప్రధానోపాధ్యాయులను సన్మానించడం గొప్ప సాంప్రదాయమని, వారిని ఆదర్శంగా తీసుకుని ఇతరులు ముందుకు రావడానికి దోహదపడుతుందన్నారు.
అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఒక్కసారి ఇది నా బాధ్యత. నేను చేసి దాని పట్టుదల ఒక ఉపాధ్యాయుని కానీ ఉపాధ్యాయుడు కానీ వెళ్తే చాలా చేసి ఆ పిల్లల గిరిజనులు కూడా జీవితకాలను నచ్చుకుంటారు. ఎక్కడైనా చేసేది అదే ఉంది. అది దేవుడు కూడా డబ్బులే కావడం 10 కిలోమీటర్ల ముంబైన ఇది కొంచెం దూరం 20 కిలోమీటర్ల దూరం. అక్కడనే ఒక చేయగలిగితే ఇంకా గొప్ప. దాన్ని ఇష్టపడాలి, దాన్ని ప్రేమించాలి. ఏ పనైనా ఇష్టమైతే చేసాం. తెలంగాణలో జన్మ ఇష్టమై చేసాం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినాయని చెప్పుకున్నాం. ఆకలైనా లేకపోయినా పోవలసిన చోటుకి పోవడానికి సమయానికి వాహనాలు దొరకకపోయినా బస్సు బస్సు లారీ లారీ ఏది లేకపోతే నడిచే చేసుకుంటున్నారు. సభ ఉంది చాలా వస్తున్నారు. ఉదాహరణ రాష్ట్రాలు అంటే జైలు పోతున్నా ఏమైంది ఏ సమావేశం అని ఆలోచన లేకుండా ఉద్యమాన్ని చూపించడమే, దాన్ని ప్రతిబింబించడమే, దాన్ని తప్పించుకోవడమే మన లక్ష్యం అన్న రోజుల్లో పనిచేసింది. కాబట్టి సాధించడం దాన్ని ఇష్టపడడం దానికి మనకు ఉద్యోగం జీతం లేదు. మన ఎవరు ఇంప్రూవ్మెంట్ చేసుకోలేదు కాదు. ఉద్యమాన్ని ప్రారంభించకపోయినా అలా భాగంగా అన్ని భాగంగా లేదు. పైగా ఉందని ప్రణాళిక పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంది, బయటపెట్టిన వాళ్ళు చాలా మంది ఉంది. కానీ దాన్ని ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నదైనా మిగతా వాళ్ళు కూడా ఇష్టపడ్డాన్ని చేయగలిగారు తెలుసుకోవాలి. నిజంగా కొన్ని రియల్ ఎస్టేట్ పెట్టాలని ఇష్టం చేస్తే దాన్ని చేస్తాం, అప్లై కూడా చేస్తాం, క్లాస్ వచ్చినా చేస్తాం. ఓ సిటీ అంటారు ఎక్కడికి అంటారు ఇష్టమైన చేసే. మరి వాళ్ళు ఇది కూడా మనం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం తెచ్చినప్పుడే మనం ప్రజలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బలవంతంగానే మార్చడానికి అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరం ఎందుకంటే పని అయినా ఎప్పుడైనా చేస్తామో చెప్పి చెప్పిన మనం ఆడపడతాం. ఇవాళ మనం చూపించాల్సింది కదా చేస్తాం. నిజంగా కూడా అర్థం చేసాం కాబట్టి ఈ 3 నెలల్లో ఫలితాలు చూపించగలుగుతాం అన్నమాట. ప్రైవేట్ పాఠశాలలో తీరిక ప్రభుత్వ పాఠశాలలో కూడా ఫలితాలు ఇస్తాం. కరెక్ట్ మనకి వాళ్ళు చూస్తే కొన్ని ప్రభుత్వ యజమాన్యమైన సంస్థలు ప్రైవేట్ పాఠశాల కంటే ఎక్కువ ఫలితాలు ఇచ్చినాయి. నిజంగా మన యజమాన్యానికి అందరూ పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ నేను అభ్యర్థులు తెలియజేస్తాను. మీరు అందరూ డెడికేటెడ్ చేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమవుతాం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వై చంద్రమోహన్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, జిల్లా అధ్యక్షులు యానాల ప్రభాకర్ రెడ్డి, పాముల అశోక్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.